సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేట వార్డులో వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా ధర్మాజీపేట 6వ వార్డు నుంచి ఎం రేణుకా అశోక్ ను అన్ని కుల సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఎం రేణుకా అశోక్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు అన్నారు. మా గ్రామం నుంచి మా గ్రామాభివృద్ధి కోసం వనం అశోక్ అనే వ్యక్తిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయన ఒక్కరితోటే నామినేషన్ చేయాలని నిర్ణయించుకున్నాము. గ్రామస్తులం అంతా కలిసి గ్రామ అభివృద్ధికి ఆయన తోడ్పడి గ్రామము డెవలప్మెంట్కు ఉత్సాహం చూపిన యువకుడు కాబట్టి గ్రామస్తులం అందరం కలిసి నేను అశోక్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఒక్క అశోక్ తోటే నేను ధర్మాజీపేటలో నామినేషన్ వేయించి అక్కడ విజయాన్ని చేకూరుస్తామని మేము అందరం మనస్ఫూర్తిగా ఒప్పుకొని అశోక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. భాగంగా 6వ వార్డు మా ధర్మాజీపేట ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా మేము మా ఊరి నుండి ఒకరే నామినేషన్ వేసే విధంగా వనం రేణుక అశోక్ గారిని మేము బలపరిచి భారీ మెజారిటీతో గెలిపించుకొని మేము అభివృద్ధి పనులు కానీ ఇంకా రేపు వ్యవసాయ సొసైటీలో యూరియా కానీ ఇంకా వేరే రైతులకు అన్ని విధాలు అందేటట్టు తను చేస్తాడని మాకు హామీ ఇచ్చిండు. గ్రామంలో ఇంకా డెవలప్ పనులు కూడా చాలా చేస్తా అని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము భారీ మెజారిటీతో అతన్ని గెలిపిస్తామని మేము అందరం సహకారాలతోటి అతన్ని ముందుకు తీసుకెళ్తాం. కోఆపరేటివ్ సొసైటీ రానున్న వారంలో ఎన్నికలు జరగనున్నాయి. అటు ఎన్నికలకు గతంలో మాకు ధర్మాజీపేట నుంచి ముఖాముఖి పోటీలు ఉండడం వల్ల పరువుని వాళ్ళు చైర్మన్గా నిలబడి మాకు ఎటువంటి సహకారం సహాయం అందించలేకపోయారు. ఇవన్నీ దృష్టి పెట్టుకుని మా గ్రామాభివృద్ధిని కాంక్షించి మనం రేణుకలు మా గ్రామం యొక్క పరిస్థితులన్నీ వివరించి ఎవ్వరు నామినేషన్ వేయకుండా ఒక వనం రేణుకని అమ్మాయిని నామినేషన్ వేయించి అత్యధిక మేధావితో గెలిపించి మా గ్రామానికి అభివృద్ధి కోరుతున్నాము. 6వ వార్డు నుండి వనం రేణుక అశోక్ను ఏకగ్రీవం కోసం మా ఊరు ప్రజలందరూ ఐకమత్యంతో ఏకగ్రీవం చేసినారు. దానికి ఎలక్షన్లు ఒకవేళ ఉంటే భారీ మెజార్టీతో గెలిపించి ఊరు డెవలప్మెంట్ గురించి తోడ్పడతారని, అలాగే యూరియా కొరత లేకుండా రైతులకు ఏ కష్టం వచ్చినా ధాన్యాల గురించి కానీ మనం వెంబడి ఉండి కొట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఓటర్లు మహాశయులు అందరూ అధిక సంఖ్యలో ఓటు పాల్గొని భారీ విజయం అందించాలని కోరుచున్నాం. వందనాలు. ఈ రాబోయే సహకార ఎన్నికల్లో వనం రేణుక అనే క్యాండిడేట్ని మేము గ్రామ ప్రజలందరము ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. కావున ఆమె ప్రజలందరూ ఆమెను భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించుతామని మేము హామీ ఇస్తున్నాం.